ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు గౌరవము వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు. ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనం అని నేను చెప్పదలుచుకున్నా. పంతొమ్మిది వందల అరవై దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయము, వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది. కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాదు అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, ఫార్మా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, మీడియాలో కూడా మొదట మాటివి మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. TV9కి అలా ఇంత ప్రాచుర్యం ఉంది అని అంటే TV9ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు. రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. రాణించడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ శ్రమ వల్ల, నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో, వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు, వాళ్ళ ఎదుగుదలకు కారణమని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం. తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు, నాకు అత్యంత మంచి మిత్రుడు. అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం, ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది. మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి మీ మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు, కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు
నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు బొత్సరాజు గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి వారి 50 సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించి నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది మా పెద్దలు బోసరాజు గారు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీకు తెలియని ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టికెట్ల పంపిణీ విషయంలో అక్కడ ఉండే పరిస్థితులు, సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యంలో 100కి 100% బోసరాజు గారు గెలవగలిగిన సీటు వారికి ఇవ్వలేకపోయింది. రాహుల్ గాంధీ గారు అనుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల, స్థానిక పరిస్థితుల వల్ల వారికి టికెట్ కేటాయించలేకపోయినారు. ఇతరులకు కేటాయించిన ఆ అభ్యర్థికి అవసరమైన అన్ని మంచి చెడ్డలు, నా ఉద్దేశంలో మంచి చెడ్డలు అంటే మీకు అర్థం అయి ఉంటుంది, అన్నీ వారే చూసుకొని నిబద్ధతతోని పార్టీ గెలుపు కోసం వారు పనిచేసింది. 135 సీట్లతోని అత్యధిక మెజారిటీతోని కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో పెద్దల దగ్గర మంత్రివర్గ కూర్పు విషయంలో పెద్దలు సిద్ధరామయ్య గారు ఆయన లిస్ట్ ఇచ్చిండ్రు. పిసిసి అధ్యక్షుడు మా సోదరుడు డికే శివకుమార్ గారు వారి లిస్ట్ ఇచ్చిండ్రు. ఇది నా గ్రూపు, ఇది నా గ్రూపు అని 2 గ్రూపుల మొత్తం లిస్టు పార్టీ ముందర పెట్టారు. వాటిని చూసి రాహుల్ గాంధీ గారు నా గ్రూపు కూడా మంత్రి కావాలి కదా అని బోసరాజు గారి పేరు రాహుల్ గాంధీ గారు రాసింది. వారు సూచించిన సమయంలో వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు. ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత, వారి కమిట్మెంట్ను బట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఒక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినరు. వారికి చాలా సన్నిహితుడు, నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణంరాజు గారు. వీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే కృష్ణంరాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు. ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం, విషాదకరం. నాకు చాలా సన్నిహితుడు, నాకున్న బిగ్గెస్ట్ కనెక్షన్ రాజులతోటి కృష్ణంరాజు గారు. వారు మన మధ్యలో లేరు అనుకోకుండా చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది క్యాన్సర్ తోటి. శ్రీనివాస్ వర్మ గారి గురించి అప్పుడప్పుడు కృష్ణంరాజు గారు నాతో ప్రస్తావించేవాడు. వారికి టికెట్ విషయంలో మీ దగ్గర ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టికెట్ అంటే కోడి పందాల కంటే పెద్ద పోటీ ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది. కానీ శ్రీనివాస్ వర్మ గారి దగ్గర లాయల్టీ ఉంది, శ్రమ ఉంది, నిబద్ధత ఉంది, డబ్బులు మాత్రం లేవు. పార్టీ వేరైనా వాళ్ళ పార్టీ ఇంత పోటీలో కూడా వారికి టికెట్ ఇచ్చినా గెలవడం కష్టం, ప్రజలు కూడా గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించాలని వారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు నరేంద్ర మోడీ గారు. వారిని మంత్రిని చేసిండ్రు. ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు శ్రమకి లాయల్టీకి వాళ్ళ పార్టీలు, వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది. వీరు పార్టీకి 50 సంవత్సరాలుగా సేవలు అందించారు, వారు పార్టీకి దాదాపుగా 34-35 సంవత్సరాల నుంచి సేవలు అందించారు. వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం, ఈరోజు ఈ వేదిక మీద ఉండడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే, పార్టీలో నిబద్ధతతోని ఉంటే తప్పకుండా రాణించవచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం.
శ్రీనివాస వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది, పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది.